ఫ్రెండ్స్, ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ ఇదనమాట. ఇదొచ్చి ఇక్కడ ఆవు పాలు పిండి నాటివి అమ్ముతారు, అది తెచ్చుకున్నాను. బాగా కాగబెట్టి చూడండి ఎంత గట్టిగా ఉందో, ఇట్లా గంటే కూడా రావట్లేదు, అంత బాగా కాగబెట్టేశాను. చిక్కగా బాగా చిక్కగా కాగబెట్టేసి తోడేశాను. తర్వాత వచ్చి దీంట్లో అరటికాయ ముక్కలు వేసేసుకుంటున్నాను. తర్వాత వచ్చి చక్కెర తగినంత, దీనికి కొంచెం ఎక్కువ పడుతుంది చక్కెర, చూద్దాం. వేసుకొని ఇలా మిక్స్ చేసుకున్నాం. మామూలుగా ఇలాగా ఈ గడ్డ పెరుగులో చక్కెర వేసుకొని తినడం అంటే నాకు చాలా ఇష్టం. ఈరోజు అరటిపండు విడిగా తినే బదులు ఇలా తిందామని, నేనైతే రోజు అరటిపండ్లు ఈ చిన్నవి రెండు తింటాను. ఎందుకంటే ఎందుకు అబ్బా, అరటిపండ్లు తింటే నాకు కొంచెం ఎనర్జీ ఉన్నట్టు అనిపిస్తుంది, నడవడానికి కూడా కాలంలో శక్తి ఉంటుంది. అందుకని మరి అలవాటైంది ఏమో నాకు తెలీదు, రోజు చిన్నవి రెండు అరటిపండ్లు అయితే తింటాను, తిన్నప్పుడు నాకు బాగా ఎనర్జీ అనిపిస్తుంది. సరే, ఈరోజు ఎలాగో పెరుగు తినాలనుకున్నాను కదా, దీంట్లో మిక్స్ చేసుకుని తింటే బాగుంటుందని ట్రై చేస్తున్నా, టేస్ట్ చూస్తాను చక్కెర చేరిపిందా లేదా. ఇంకొంచెం వేయాలి. ఇదన్నమాట, ఇది తప్పు లెక్క తీసి చూపిస్తాను. ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ ఇదన్నమాట, ఇది తినేసి ఈ ఆపు తింటాను. ఇదే కప్పు నిండా ఉంది కదా, ఇదే సరిపోతుంది. ఈ కీరకాయ తినడం అలవాటు కాబట్టి కీరకాయ కూడా తింటాను. మామూలుగా ఇవేమి తినకపోయినా నేను రెండు అరటిపండ్లు ఒక కీరకాయ తినేసి మధ్యాహ్నం దాకా ఉండిపోతాను. అప్పుడు ఏమి ఆకలి అనిపించదు, మనకి పొట్ట కూడా చాలా ఇదిగా ఉంటుంది. కానీ పాలు ఈ పెరుగు తినడం ఇష్టం, ఈరోజు ఉంది కాబట్టి ఈ పెరుగు కూడా తింటున్నాను, చాలా టేస్ట్గా ఉంటుంది. తినేది కూడా చూపిద్దాం అనుకున్నాను, నేను కనబడేలాగా రెడీ అయ్యే వర్క్ లేక, కానీ నేను ప్రతిసారి నైట్ ఇలా ఎందుకులే కనబడ్డం మీకు అని నేను ఇట్లాగ తిని చూపిస్తున్నాను. ఏమనుకోవద్దు ఫ్రెండ్స్, ఇదన్నమాట సూపర్గా ఉంది. ఆహా, ఈ జ్యూస్ ఇలా ఎందుకో చక్కెరలో ఈ గడ్డ పెరుగులో ఇలా చక్కెర వేసుకుని, అది కూడా ప్యాకెట్ పాలు కాదు కదా, అసలు చాలా టేస్ట్గా ఉంటుంది. దీనికి ఒక పేరు కూడా ఉంది, ఇంకా కొన్ని ఫ్రూట్స్ అవి వేసి నెయ్యి వేసి దేవుడికి ప్రసాదంగా పెడతారు, ఏమంటారబ్బా, అమృత పేరు గుర్తురాలేదు ఫ్రెండ్స్. అయితే నాకు తెలుసు పేరు, మర్చిపోయాను. మీకు ఎవరికైనా తెలిస్తే పేరు కామెంట్లో తెలియజేయండి, నేను మర్చిపోయాను, గుర్తురావట్లేదు. ఇది అమృతం అని వస్తుంది, నిజంగానే ఇది అమృతంలాగా టేస్ట్ ఉంటుంది. అమృతం అనే పేరుతో వస్తుంది, దీనికి ఒక మంచి పేరుంది. ఇది వచ్చి మామూలుగా హిందువులు దేవుడికి ప్రసాదంగా పెడతారు, ఇంకొన్ని ఫ్రూట్స్ వేస్తారు, నెయ్యి వేస్తారు, పాలు వేసి మిక్స్ చేస్తారు. పేరు నాకు గుర్తు రావట్లేదు ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా తెలిస్తే నాకు చెప్పండి ప్లీజ్. నాకు తెలుసు పేరు కానీ మర్చిపోయాను, గుర్తు రావట్లేదు. ప్రజెంట్లో గుర్తు రావట్లే, ఆలోచిస్తే గుర్తొస్తుంది. అస్సలు ఎంత టేస్ట్ ఉంటుందంటే ఇది నిజంగా అమృతంలాగే ఉంటుంది, నాకు చాలా చాలా ఇష్టం అన్నమాట. ఈ అరటిపండుతో తీసుకొని తింటే ఇంకా అదిపోతుంది టేస్ట్. అబ్బా, అంత సూపర్, చాలా బాగుంది టేస్ట్. చాలా చాలా బాగుంది, మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి ఫ్రెండ్స్. తినాలనుకున్నట్టు తినేస్తే హ్యాపీగా ఉంటుంది. అది తింటే రావతాం, ఇది తింటే రావతాం, అలా కడుపు పెట్టుకొని ఎన్ని రోజులు బతుకుతాము చెప్పండి. తెలంగాణ తినేసేది నేను మాత్రం తినేస్తానబ్బా, లాభున్నా సరే తినాలనుకున్నట్టు తినేద్దాం. ఎప్పుడు అది తింటే ఇది అవుతుంది, ఇది తింటే అది అవుతుంది అని చెప్పి ఎన్ని రోజులు అని కడుపు కట్టుకొని ఉంటాం చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను
బాబుని చూసుకోవడానికి వెళ్తున్నాను. ఓకే, బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.